నారాయణ సార్. దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమల్, అది ఎక్కడ? కోమలి గారు, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. పైకి పైకి పైకి. హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్, క్యారెక్టర్ బేసిక్గా నార్త్ నుంచి కదా. సీన్ ఏమో సాడ్ సీన్. మంచి ఘాగ్రా ఇచ్చి, బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. ఆపు ఆపు, సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్లోకి వెళ్ళరా. ఏం నారాయణ గారు, వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. వాట్ ఏ కల్ట్ ఎమోషనల్ సీన్ సార్. ఊరికనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే. బాబో బిగ్ని తీసుకురాబో. మేడం రండి మేడం, వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్స్ను క్యాచ్ చేయడం, మీ స్టామినాను బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికిని కొంచెం పెద్దగైనట్లేదు, ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it. She's curt like me. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే, అది ఓ అది ఆ డైరెక్టర్ గాని, ఆ డైరెక్టర్ గాని. ఓకే కూల్ కూల్. ఓకే ముందు ఏమైందో చెప్పు. నన్ను నన్ను బికిని వేసుకొని చూపించమంటాడా వాడు? వెరీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ ఉన్న అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి. అందరి ముందు వదిలి పెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? బ్రేకప్. అదేంటి, హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా బోర్ కొట్టుంటుంది. బోర్ కొట్టడానికి వాడేదో చేస్తేనేగా. కనీసం కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి. చెప్పగాడు. ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు, వీడంటే జాంకాయలాగా ఇక్కడ పెడతాడు. మరి రఘురామ్ గాడు అన్ని బాగా పెడతాడు, సడైపోతాడన్నా. ఆడు జాంకాయ 2.0, వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళిగాడు, మురళిగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ కలర్ వేసుకున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ కలర్ వేసుకున్నావు అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు. ఛే, వాడు మాటలు తప్ప చేతలు రావు, అందుకే బ్రేకప్ చెప్పేసాను. చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది. అవును, అలా చేస్తే ఏమవుద్ది? అది ఇప్పుడేమైంది? చెవిలో దూల తీరింది, అది అంతే.
ఎన్ని మెసేజెస్ ఏంటే? ఏంటి అంత షాక్ అవుతున్నా? వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు. చంపేయాలి వాడిని. హలో రే దొంగనా కొడుక, నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్ట. నువ్వు నీ కాకిరెట్ట మొహం, పీనుగ పింజారి విధవ, అసలు ఏమనుకుంటున్నావురా? అసలు నీ ఛానల్ అనుకుంటున్నావా? బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా? ఏయ్ ఎవర్తో మాట్లాడుతున్నావు? నేను నీ బాస్ని. బాసా? నా బొంగ గింజరా కొడుక, నువ్వు నీ గేదె మొహం. రిలాక్స్, కూల్, బ్రీద్ ఇన్. త్రిదా, ఐ హావ్ లాస్ట్ ఇట్ మ్యాన్. ఓకే ఓకే, కూల్, గుడ్ జాబ్ బేబీ. ఈ బాధలో బియర్ తాగు చెప్తా. కానీ కానీ ఓకే ఓకే, లైట్ తీసుకో. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వాడేనేమో. భయపడకు, నీ వెనకాల నేనున్నా. ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా. హలో అమ్మా, బాగున్నావా? అమ్మా కోమలు ఉందా పక్కన? వన్ సెకండ్ సార్, ఒక్క నిమిషం సార్. నీ ఫోన్ ఏదే? స్విచ్ ఆఫ్ అయిందే? నీకే ఫోన్. మాట్లాడు మాట్లాడు. హలో. ఏంటే పెద్ద పరుగు మొహందానా? ఏమనుకో, ఫ్యాషన్ డిజైనర్ వా? నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొర కోసినట్టు కోస్తా తెలుసా? యద మోకను యద వాటం నీది, యద ఫ్యాషన్ అంట ఫ్యాషన్. డైరెక్టర్ గారే, ఏం చేసావే అలా తిడుతున్నాడు? రాత్రి ఫ్రస్ట్రేషన్లో వాడి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేసా. గుడ్ పిచ్చా. నీకేమైనా? అయ్యా బాబోయ్, వాడి పైత్యం నీకు తెలీదు. వాడు ఒక పెద్ద టార్చర్ నమ్మో. మంటిగాడు. ఏ నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టువే బాబు, ఇప్పటికే 99 సార్లు చేశాడు డీకే బోస్ గాడు. ఏ నువ్వు కారు ఆపే బాబు. ఎందుకే? ఎన్ని బిర్లు తాగినా ఏమో, బ్లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా. హే చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట్లో వెంట లేవు. నువ్వు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా. సిగ్గు లేదు? అబ్బా బాబా, దీనికి కూడా సిగ్గు? నువ్వు ఆపే బాబు. ఇదిగో నువ్వు ఆపుతావా, నేను కారులో పోసేస్తా చెప్తున్నా. ఎవరికి ఫోను? చెప్తా చెప్తా. చెప్పొచ్చు కదా. నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో. ఎందుకు ఆపావే? సడన్ గా ఏమైంది? ఎందుకు ఆపా మేడం? తాత అటు చూడు. What the heck are you doing here, bro? Hi, Danny. Sudden surprise. Hey. Danny phone chesindi kabatti. Sudden entry icha. Adi phone chesindani cheppochuga munde. Nen cheppala? Super majji. Hey, Siddhi kuda vastundi.
ఇది కూడా అలాగే చెప్పావా? గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్. ష్యూర్ మేడం, థ్యాంక్ యూ. ఆ సూట్ కేసు అంటే అంతుంది, పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి? డానీ, టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా, స్విమ్ వేర్, కాస్మెటిక్స్, మేకప్, టాయిలెటరీస్, ప్యాడ్స్. డానీ డానీ డానీ, పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం, ఒక సెల్ఫీ అయినా దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పాప. చలో 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 చెగోవా. నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. ఈ మహాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురానివ్వలేదు. ఇది తెచ్చిందిగా కేజీలు కేజీలు. మమ్మీ, నా డ్రెస్సెస్. చంపేస్తా నిన్ను.